స్వాగతం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందేలా వార్డు వాలంటీర్లు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వార్డు వాలంటీర్లదేనని రాష్ట్ర మంత్రి పేర్ని నాని అన్నారు. 40 వార్డులోని వార్డు వాలంటీర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. నివేసిన స్థలాల కోసం అర్హులైన వారిని గుర్తించాలని ఆయన సూచించారు. ఉగాది నాటికి అర్హులైన పేదలందరికీ నివేసిన స్థలాల పంపిణీ చేసే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే వివిధ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా వార్డు వాలంటీర్లు అంకిత భావంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వానికి ప్రజల మధ్య వార్డు వాలంటీర్లు వారధిగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ మామిడి బతుల అజయ్, మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భగవంతుడిని వాళ్ళకి పనిచేయమని, వాళ్ళ కోరిక తీర్చమని, ఇళ్ల స్థలం పేదోడికి ఇల్లు లేనివాడికి కల్పించమంటే అది రాయకపోతే పాపం నీదే కదా. కొంచెం పాపం మరి అందరూ నీకు ఎక్కువ వస్తే మెల్లగా కొంచెం కొంచెం తలకాసే కాబట్టి ఏ పరిస్థితిలో అదే చెప్పినా ఎవరు చెప్పినా వీడు పేదోడు అనుకుంటే మాత్రం దేవుడు చెప్పినా నువ్వు ఆపటాకి లేదు. రేషన్ కార్డు ఉండాల్సిన పని లేదు, ఆధార్ కార్డు ఉంటే చాలు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కరగ్రహారంలోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. రోటరీ క్లబ్ స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా కరగ్రహారం బాబానగర్లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ సీనియర్ ఆప్థాలమిక్ టెక్నీషియన్ మరియు రోటరీ క్లబ్ కార్యదర్శి సయ్యద్ పీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత క్లబ్ వ్యవస్థాపకుడు పాల్ హరీష్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సయ్యద్ పీర్ మాట్లాడుతూ అవసరమైన వారికి రోటరీ క్లబ్ కళ్లజోళ్లు ఉచితంగా అందిస్తున్నారు. దేశంలో 1920 జనవరి 1న ప్రారంభమైన రోటరీ సేవలు ప్రస్తుతం 3291 శాఖలుగా విస్తరించాయి, వివిధ సేవలు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రోటరీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ భారతదేశంలో శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు కరగ్రహారం బాబా దర్బార్ లోని ప్రాథమిక పాఠశాల ఉర్దూ స్కూల్లో చిన్నపిల్లలకు కంటి పరీక్షలు స్క్రీనింగ్ టెస్ట్ ను రోటరీ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నాము. మాస్టర్ గారు, మన గ్రామస్తులు అందరూ పాల్గొని మన పాల్ హారిస్ గారి చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. రోటరీ సంస్థ 1905 ఫిబ్రవరి 23న షికాగో నగరంలో పాల్ హారిస్ ఆధ్వర్యంలో ఆవిర్భావం జరిగేశంలో 1920 జనవరి 1న కలకత్తా నగరంలో మొదటి రోటరీ సంస్థ స్థాపించబడినది. నాటి నుండి నేటి వరకు 3291 శాఖలుగా వర్ధిల్చున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎండ్ పోలియోను స్థాపించిన ఘనత మన రోటరీ క్లబ్ది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోటరీ సభ్యులు అందరూ వృత్తిపరంగా, వ్యక్తిపరంగాను సామాజిక సేవలు చేస్తూ జీవన సాఫల్యం పొందడమే మన రోటరీ సభ్యుల ధ్యేయం. జై హింద్. మచిలీపట్నం రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలు అనేక మానవ సేవలు మాత్రం సేవగా రోటరీ క్లబ్ సంస్థ పనిచేస్తుంది. భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మా అర్దు స్కూల్ కి వచ్చి ఇలా పిల్లలకి పరీక్ష చేసినందుకు చాలా రోటరీ క్లబ్ సంస్థ అందరికీ ధన్యవాదాలు. పడనలో పాముకాటుకు గురైన 11 బాలుడు మృతి చెందాడు. తమ కుమారుడు కళ్ల ముందే ప్రాణాలు విడిచిపెట్టడంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగి తేలారు. పాముకాటుకు బాలుడు మృతి చెందిన సంఘటన పట్టణంలోని 2వ వార్డులో జరిగింది. వివరాల ప్రకారం వార్డులోని రైల్వే ట్రాక్ పక్కన సుబానీ గౌసియా దంపతుల కుమారుడు సమీర్ను ఇంట్లో వాషింగ్ మిషన్ పక్కన దాగి ఉన్న ఆ విషసర్పం కాటువేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆ బాలుడు ఆరోగ్యం క్షీణించడంతో ఆవేశం సూచనల మేరకు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడి ఆరోగ్యం విషమంగా ఉండడంతో అక్కడ వైద్యులు విజయవాడందిగా సూచించడంతో విజయవాడ వెళుతుండగా బాలుడు మార్గం మధ్యలోనే మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, వైసీపీ నాయకులు పరామర్శించారు. ఇంజక్షన్ చేసి విజయవాడ పంపించారు. విజయవాడ వెళ్ళడం జరగానే అక్కడికి వెళ్ళడం. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బంటుమిల్లిలో ధర్నా నిర్వహించింది. MTU 1075 ధాన్యం కొనుగోలు చేయాలంటూ బంటుమిల్లి MRO కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో MTU 1075 ధాన్యం బస్తాలతో రైతులు నిరసన తెలియజేశారు.
అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, రైతు పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారని, ధాన్యం అమ్మిన వారికి 2 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు తమ ఖాతాలో డబ్బులు పడలేదని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ఇదే విషయంపై ఎంఆర్ఓ కె గోపాలకృష్ణని వివరణ కోరగా, బంటుమిల్లి మండలంలో అత్యధికంగా రైతులు MTU 1075 పంట పండించడం జరిగిందని, ఆ ధాన్యం కొనడానికి మిల్లర్లు అభ్యంతరాలు పెడుతున్నారని, మండలంలో సుమారుగా 5000 నుంచి 6000 బస్తాల వరకు ఇంకా కొనుగోలు చేయవలసి ఉందని, సదర్ విషయమును DSO మరియు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గౌరిశెట్టి నాగేశ్వరరావు, అజయ్ ఘోష్, మాజేటి శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా అనేది చేశారు. MTU 1075 కొనుగోలు చేయాలని వారు రిక్వజేషన్ మాకు ఇవ్వడం జరిగింది. సుమారుగా ఇక్కడ ఒక 5000 6000 బస్తాల వరకు ఎక్కువ ధాన్యం అదే ఉంది మా మండలంలో, కాబట్టి దాన్ని కొనుగోలు చేయాలి PPC సెంట్రల్ ద్వారానే వాళ్ళు రిక్వజేషన్ అవ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని DSO గారి దృష్టికిను, జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. సో ఇది కూడా కొనుగోలు జరిగేటట్లు ప్రభుత్వం ద్వారా తీసుకునేటట్లు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇంకో రిక్వెస్ట్ కూడా అడిగారు, PPC కొనుగోలు సెంటర్లు, ధాన్యం కొనుగోలు సెంటర్లు కూడా ఎక్స్టెన్షన్ చేయమని అడిగారు. సో అది కూడా DSO గారికిను, జేసీ గారికి కూడా తెలియజేసి మ్యాక్సిమం ధాన్యం పూర్తి చివరి గింజ కొనే వరకు కూడా ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళు ఇచ్చిన రిక్వజేషన్ అంతా కూడా మళ్ళీ జాయింట్ కలెక్టర్ గారికి పంపించడం, నివేదిక రూపంలో తెలియజేస్తాం. పండించిన ప్రభుత్వం కల్పించింది, ఈ రోజుకు 3 నెలలు అవుతుంది ఒక్కొక్క రైతుకి డబ్బులు వేయాల్సి. అందులోకి ఇంకోటి ఏంటంటే, పండించిన ధాన్యాన్ని 1075 ధాన్యాన్ని అసలు ప్రభుత్వం కొనుగోలు చేయట్లా. మిల్లర్స్ దగ్గరికి వెళ్తున్నారు, అట్లాగే PPC సెంటర్లకు వెళ్తున్నారు. ఏ సెంటర్కి వెళ్ళినా సరే మేము 1075 కొనం అని కరాఖండిగా చెబుతున్నారంటే, ఈరోజు రైతు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే 1075 పండించి ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి ఈరోజు MRO ఆఫీస్ ముందు పెట్టి, బాబో మా ధాన్యం కొనట్లేదు, మా ధాన్యం కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలని ఈరోజు ఆందోళన దిగారంటే, వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఈరోజు ఇప్పటికైనా సరే ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, మేము అర్థం చేసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 3 నెలలు అవుతుంది, 2 నెలలు అవుతుంది అమ్మిన ధాన్యానికి డబ్బులు పడల. ఈ రాష్ట్రంలో ఉండారో పడలేదు, ఈ మండలంలో కూడా మరి దగ్గర దగ్గర ఈ జిల్లాలో 250 కోట్లు ఈరోజు ధాన్యానికి డబ్బులు పడిన రైతులు 10,000 కుటుంబాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలు చేస్తలేదని చెప్పి నిరసన కార్యక్రమం చేస్తున్నారు. CITU మేము మద్దతు తెలియజేస్తున్నాం. రైతే రాజు అని చెప్పి ప్రజలంతా కూడా, ప్రభుత్వాలు కూడా ఏంటంటే రైతుల్ని ఎన్ని విరిసి వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా చేస్తున్నారు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు కూడా మూసేస్తామని చెప్పి అంటున్నారు, ప్రకటన చేస్తున్నారు. ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు ఏంటంటే కుప్పలు తీస్తున్నారు చాలామంది. ఇప్పుడు ఆ కుప్పలు తీసి ఆ ధాన్యాన్ని మరి ఏం చేసుకోవాలి? అందువల్ల ఏంటంటే వచ్చే నెల ఆఖరి వరకు కూడా ఏంటంటే కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంచాలని చెప్పని, ప్రభుత్వం ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తే మొత్తం కూడా అన్ని ధాన్యాలు కూడా, అన్ని రకాల ధాన్యాలు కూడా కొనుగోలు చేయాలని చెప్పని మేము CITU డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతు పండించిన ధాన్యానికి ₹1,000 పడల, ఉండా వడ్డు కొంటల, రైతు ఏం చేయాలి? ఎండ్రుని తాగాల, ఏం చేయాలంట? వాళ్ళు ఏది కొనాలన్నా మండిపోతుంది, పురుగు మందు కొనలేకపోతున్నాం, ఎరువు కొనలేకపోతున్నాం, అంతా డూబులు కాటు వచ్చిందంట. ఇవాళ కొడితే చేను చచ్చిపోతుంది, కానీ చేను బతుకుతలా అడిగారు బాబు, చేను చచ్చిపోయింది. ఇప్పుడు మాకు ధాన్యానికి డబ్బులు పడాలి, ఉండవట్టి వెళ్ళాలి మాకు. అది 1075 3 కిలోమీటర్ల రహదారి ముచ్చమిటలు పట్టిస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. మోపిదేవి మండల పరిధిలోని పెదకల్లేపల్లి శివారు అర్జవారిపాలెం అడపావారిపాలెం రాజపురం గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం అయిన పెదకల్లేపల్లి చేరాలంటే నానా అవస్థలు పడుతున్నారు. 2,000 మంది ప్రజలు రాకపోకలకు ఇదే ప్రధాన రహదారి. గజంకొక గుంట, అడుగుకొక గొయ్యి ఈ ప్రాంతం దర్శనమిస్తుంటాయి. రాత్రి సమయంలో వాహనంపై ప్రయాణం చేయాలంటే అదృష్టం వాహనదారుడు వైపు ఉంటేనే గమ్యస్థానాన్ని చేరుకోగలడు. అప్రమత్తత లేకపోతే ఆసుపత్రి పాలే. 2,000 మంది జనాభా దేవుడి మీద భారం వేసి ఈ రహదారిపై వెళ్తుంటారు. వర్షం వస్తే ఈ రహదారి వెంబడి వెళ్లాలంటే భయపడుతూ ఉంటారు. మండలంలో 13 పంచాయతీలు ఉండగా మేజర్ పంచాయతీ అయిన పెదకలేపల్లికి అనేక కష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అడపవారిపాలెం, రాజాపురం ప్రజలు బతికినా పోయినా కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ 2 గ్రామాలకు మరుభూమి లేక మరణించిన వారి ఆత్మ చూపించే విధంగా రహదారి పక్కనే ఖననం చేయడం అక్కడ వారిని వీడని శాపంగా వెంటాడుతుంది.
ఎన్ని ఎన్నికలు వచ్చినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు నిట్టూర్పు విడుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామాల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. నాకు 80 సంవత్సరాలు వచ్చినాయండి స్వామి, మాకు రోడ్డు సౌకర్యం లేదు, మేము ఎంత కళ్ళీ పిల్లలు అక్కడ దావలేదు, శ్మశానంలోకి వెళ్తే అక్కడ మాకు ఖాళీ లేదు, శ్మశానాలు గోధి మీద గొయ్యాల్సి అవుతుంది, దాని గురించి మీరు ఎంక్వైరీ చేసి చెయ్యాలి. మాకు రోడ్లు మట్టి వచ్చిన రోడ్లు ఆగిపోయినాయి, వాటిని బట్టి మీరు తొందరగా మాకు పని చేయాలి. అది కుమ్మరపాలెం, అడపవరపాలెం, రజాపురం ఈ 4 గ్రామాలకి ప్రధాన రహదారి అయిన పెదకళ్ళేపల్లి గ్రామ పంచాయతీకి వెళ్ళడానికైనా దేనికైనా మా ఇదే ప్రధాన రహదారి. ఇది చాలా ఇబ్బందులుగా ఉంది, అన్ని గుంటలు గోతులతో ఉంది. దీన్ని వెళ్ళటానికి కనీసం 2-3 బైక్ వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ప్రధాన హాస్పిటల్ పెదకళ్ళేపల్లి గ్రామంలో ప్రాథమిక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందులుగా ఉంది. కాబట్టి ఇది జిల్లా పరిషత్ రోడ్డు, దయచేసి ఈ రోడ్డుని మామూలుగా మన పెద్దలు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కలెక్ట్ చేసుకుని ఈ రోడ్డుని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. అడపవారిపాలు పెదకళ్ళేపల్లి పంచాయతీ, ఈ రోడ్డు గుంటలాడిపోయిందండి, ఇక్కడ బాగా గుంటలాడిపోయింది, ఎవరు పట్టించుకుంటలేదు. ఈ రోడ్డు దాని గురించి ఆహారం మీరు చేయాలండి ఇవ్వడానికి.